ఇవాళ వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగలేదా, ఆ లీడర్స్ ఎవరికైనా హాస్పిటల్ పెట్టారు, మోడీయే కారణం. మోడీ పెట్టిన టెన్షన్ వల్ల ఆయనకి ఆరోగ్యం పోయిందంట. తుమ్మినా మోడీనే, దగ్గినా మోడీనే, వాళ్ళకి విరోచనాలు వచ్చినా మోడీనే కారణం అనే భావ స్థాయి దేదారిపోయారు ఆపోజిషన్. ఏదైనా సరే తప్ప భారతదేశానికి భారత్ అని పేరు పెట్టడంలో ఆ ఇన్నాళ్ళు మన చరిత్రలు ఏంటి, మన హిస్టరీలో చూసుకుంటే భారత్ భారత్ భరతఖండం అని మన పద్యాలు ఉన్నాయి, స్కూల్లో నేర్పిన పాఠాలు ఉన్నాయి, అన్ని భరతే. ఇండియా అనేది ఇంగ్లీష్ వాడు అదికిచ్చాడు, అది అలా అలవాటైంది. దట్ డజంట్ మీన్ దట్ ఈస్ అవర్ నేమ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరు తల్లిదండ్రులు పెట్టారు, పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఎదురాళ్ళు బుజ్జి బుజ్జి అంటారు, అందుకే నీ పేరు బుజ్జి అయిపోదు కదా. చిన్నప్పుడు బాగానే ఉంటుంది బుజ్జి బుజ్జి అని, నువ్వు వయసుకు వచ్చినా వెళ్తాడు బుజ్జి అంటే నీకే అంటలేదా, రేపు బుజ్జి అంటే ఎవడది కోపం అనిపిస్తుంది. అలాగే మా భారతదేశం ఇది, ఎవడో వాడు పెట్టాడు కొన్నాళ్ళ వద్దు, అది తీసేసుకుని మన పేరు మనం తెచ్చుకుందాం, మన అసలు పేరు భరత్ మాత. తప్పే ఉంది భరత్ మాత, భరత్ మాత వీళ్ళు ఈ దరిద్రులు ఏంటంటే భరత్ మాత జయ్యను అంటే నోరు తిరగదు అనలేరు. ఇక్కడ ఉంటారు, ఇక్కడ తింటారు, ఇక్కడ పెరుగుతారు, ఇక్కడ అన్ని చేస్తారు, భరత్ మాత చెయ్యాలేదు. భారత్ అంటే బాధ వాళ్ళకి. ఇప్పుడు వాడు ఇండియా అని వాడు తీసుకొచ్చాడు, ముస్లిమ్స్ హిందుస్థాన్ తీసుకొచ్చాడు. ఏ ముస్లిం ఇండియా ఇండియా భారత్ అనడాడు. అరబ్ కంట్రీస్ ఎవడైనా మనం రెఫర్ చేసేప్పుడు హిందుస్థాన్ అంటారు. మరి హిందుస్థాన్ పెట్టుకోవచ్చుగా, మళ్ళీ హిందుస్థాన్ అంటే ఏడుస్తారు, చూసారు హిందూ పేరు మతం మీద పేరు పెడుతున్నారు. అందుకని అది కాదు, మన ఒరిజినల్ భారత భారత్లో ఏ మతం లేదు, అందరూ సమైక్యమే. వసుదైక కుటుంబం అనేది భారత్ భారత్ యొక్క ఇదే, అది పద్యంలో కూడా భారత్ వసుదైక కుటుంబం అంటే అందరూ అందరూ మన కుటుంబం, ఇక్కడ పుట్టి పెరిగిన వాడు ప్రతోడు. సో భారతీయత, భారతీయత అనేది ఈ పదంలోనే ఐక్యత, అందరం ఒకటే అనేది చెప్తుందంటారా? చెప్తుంది. దాన్ని మనం తెచ్చుకోవడంలో మన గౌరవం, మన మన విలువైన పేరు అది. అదే గాలి పేరు అయితే మన దేహాయా విలువైన పేరు, దానికి ఎంతో చరిత్ర ఉంది, దానికి ఎంతో ఇతిహాసాల్లో రెఫరెన్స్లు ఉన్నాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. అలాంటి తెచ్చుకుంటే సంతోషపడాలి, ఇన్నాళ్ళకైనా చేయగలిగామని. అది వదిలేసేసి రాజకీయం కోసం వాటికి కూడా మాట్లాడి ప్రజలు అసహించుకుంటున్నారు, దాన్ని ఎవరు వ్యతిరేకించట్లే. ఓన్లీ మోడీని వ్యతిరేకించే ఈ మానసిక కుష్ఠ రోగులైన ఈ భ్రష్ట రాజకీయ పార్టీ తప్పితే ఇంకెవరు ప్రజలు హ్యాపీగా ప్రతి ఒళ్ళు ట్వీట్లు చూస్తూ ఉంటే గర్వపడతారు. ఎస్, టుడే భారత్ ఈస్ మై కంట్రీ అని చెప్పడానికి గౌరవం. అసలు పదం ఉందా భారత్ అని వస్తుంది, ఇండియా అంటే ఎలా ఉంటుంది? సో ఇవన్నీ రాజకీయం కోసమే ఆడుతున్న పన్నాహాలు అంటారా? అంతే, రాజకీయం కోసం వాడు మాట్లాడే మాటలు వస్తే ప్రజలు హర్షించే పని. నా జాతి సంస్కృతి సాంప్రదాయాలని సర్వనాశనం చేశారు ఈ కాంగ్రీలు, కాంగ్రీస్టులు అయిన కమ్యూనిస్టులు. నా జాతి ఔన్నత్యాన్ని, నా జాతి సంస్కృతి సాంప్రదాయాలు ఇతర మతస్థులకు తాకట్టు పెట్టి వాళ్ళ ఓట్లు బ్యాంక్ కోసం, ఓట్ బ్యాంక్ కోసం నా జాతిని భ్రష్టు పట్టించారు. అవన్నీ మళ్ళీ పునరుద్ధరించుకుంటాం, నా జాతి ఔన్నత్యాన్ని, నా జాతి సాంస్కృతిక సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవటం, నా ప్రాచీన ఘనతను తెచ్చుకోవటం నా జాతి, అది మేము బీజేపీ యొక్క సంకల్పం, ఖచ్చితమైన సంకల్పం అది. ఎవరు ఎన్ని వచ్చినా, ఎవరు ఎన్ని అడ్డు వచ్చినా, ఎన్ని ఎవరెన్ని కువిమర్శలు చేసినా మేము ఆ దిశగా ప్రయాణం చేస్తాం, ఆ దిశగా పోరాడతాం. మా భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడం, వాట్ ఎ కల్చర్, వాట్ ఎ గ్రేట్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఇప్పటికి వాళ్ళు అంటారు వాట్ ఆ కల్చర్ ఆఫ్ ఇండియా అనేది వాట్ ఆ కల్చర్ ఆఫ్ భారత్ అన్నారు. ఇవాళ యోగా, ఒకప్పుడు యోగాని కామెడీ చేసిన హాస్యంగా మాట్లాడిన వీరే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా యోగాని అవలంబిస్తున్నారు. ఎందుకు? దట్ ఈస్ భారత్, దట్ ఈస్ భారత్. భారత్లో ఉన్న గొప్ప లక్షణాలు, ఆ లక్షణాలు కుడికిపుచ్చుకుంటుంది ప్రపంచం. కనుక వీఆర్ ప్రౌడ్, వీఆర్ ప్రౌడ్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ప్రౌడ్. ఈ దరిద్రులైన ఈ కూటమి ఉంది, అసలు వాళ్ళు ఇండియాగా, ఇండియా అనేదో ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ డెమోక్రసీ అని కాదు, ఇండియన్ నేషనల్ డైనాస్టీ ఇంట్రెస్టెడ్ అసోసియేషన్ అని. అంటే వీళ్ళు ఫ్యామిలీ చూడండి, అపోజిషన్లో నెహ్రూ ఫ్యామిలీ, ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళే, ఇక్కడ కేసీఆర్, అక్కడ లాలూ ప్రసాద్, అక్కడ అఖిలేష్ యాదవ్, ఇక్కడ స్టాలిన్, అక్కడ దేవ ఆయన కుమారస్వామి, వీళ్ళందరూ ఎవరిని చూసినా కుటుంబం, మమత మమత మేనల్లుడు. ఈ కుటుంబ నేపథ్యంలో ఉన్న పార్టీలు వీళ్ళు, దేశ పార్టీలు కాదు. వాళ్ళకి మిగతా ఏమీ అవసరం లేదు.
మన కుటుంబం కంటిన్యూ అవుతూ ఉంటే చాలా అధికారులు, నేను నా తర్వాత నా కొడుకు, ఈ ఈ కుటుంబ పాలన కోసం తాపత్రయపడ్డ తప్పితే దేశ క్షేమం కోసం సక్షేమం కోసం తాపత్రయపడే పార్టీలే లేవు. వీళ్ళే ఈ కూటమి అంతా, ఈ దొంగ కూటమి, ఈ కుటుంబ పాలన కూటములు